Tollywood lagane ippudu Kannada cinema kuda veligipotondi. Kantara super success tho dani range peaks ku cherindi. Aa credit tho ippudu Kannada heroulaku demand baga perigipoyindi. Vari upcoming movies pai audience lo orange lo interest modalaindi. KGF tarvata okka Kannada market e kaadu Kannada cinema la quality kuda baga perigindi. Kadahamsala teerulo kuda goppa marpulo chai. Innovative thoughts kaligina young directors sandalwood lo entries tho undadanto ippudu andaru tama cinemala gurinchi goppaga chepukune sthayiki edugutondi. Konta kalanga akada release avutuna cinemala concept gamaniste marpu spashtanga kanipistundi. Garuda Gamana Vrishabhavahana, Charlie 777, Vikrant Rona lanti cinemalu Kannada industry gurinchi andaru maatladukunela chesayi. Ippudu list loki Kantara movie kuda vachi cherindi. KGF series ne taladanne reetilo collections saadhistu undadanto ippudu Rishabh Shetty tho paatu migilina Kannada herola cinemala gurinchi kuda Tollywood janam aasaktiga charchinchukuntunnaru. Kantara grand success tho Rishabh Shetty tho cinemalu teesenduku migilina bhashallo kuda discussions jarugutunnayi. Tollywood lo aithe Allu Aravind atadito cinema chestanu ani announce chesaru kuda. Idila unte KGF Kantara peru cheppukoni Sandalwood loni star herolanతా తమ తాజా చిత్రాల్ని పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తున్నారు. స్టార్ హీరోలైన శివ రాజ్కుమార్, ధ్రువ సర్జా, ఉపేంద్ర, సుదీప్ లాంటి వారు టాలీవుడ్ మెయిన్ టార్గెట్ గా బరిలోకి దిగుతున్నారు. వారి సినిమాలపై టాలీవుడ్ ఆడియన్స్ లోనూ ఆసక్తి మొదలైంది. కన్నడ స్టార్ హీరో శివ రాజ్కుమార్ పాన్ ఇండియా ఫిల్మ్ గోస్ట్ సెర వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ కి కన్నడ బ్లాక్ బస్టర్ బీర్బల్ చిత్ర దర్శకుడు శ్రీని దర్శకత్వం వహిస్తూ ఉండగా ప్రముఖ రాజకీయ నాయకుడు నిర్మాత సందేశ్ నాగరాజ్ తన సందేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఘోస్ట్ చిత్ర బృందం కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. గాల్లోకి ఎగురుతున్న బుల్లెట్ల మధ్య గన్ పట్టుకున్న శివరాజ్ కుమార్ వెనుక ఫైర్ స్మోక్ ఎఫెక్ట్ బ్యాక్ డ్రాప్ లో పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీతో శివరాజ్ కుమార్ టాలీవుడ్ మార్కెట్ ని క్యాప్చర్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ మూవీపై ఇక్కడ కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కేడి ది డెవిల్ ప్రేమ్ డైరెక్ట్ చేస్తున్నాడు. యాక్షన్, సెంటిమెంట్, ఎంటర్టైన్మెంట్ కలిగిన ఈ సినిమా కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో రిలీజ్ కాబోతోంది. ఇంతకుముందు ధ్రువ సర్జా నటించిన పొగరు సినిమా ఇక్కడ కూడా రిలీజ్ అయింది. అయితే ఇప్పుడు ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రానుండడం విశేషంగా మారింది. ఇంకా ఈ హీరో నటిస్తున్న మార్టిన్ కూడా పాన్ ఇండియా మూవీగా రెడీ అవుతోంది. ఇంకా కన్నడ స్టార్స్ ఉపేంద్ర, సుదీప్ హీరోలుగా కబ్జా అనే మల్టీ స్టారర్ కూడా పాన్ ఇండియా రేంజ్ లో టాలీవుడ్ ని టార్గెట్ చేసుకుని బరిలోకి దిగుతోంది. ఆర్ చంద్రు ఈ సినిమాకి డైరెక్టర్. ఈ సినిమాపై కూడా టాలీవుడ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి.